Hi friends, welcome to my channel. I am Gayatri Sharma. ఈ వీడియోలో విటమిన్ ఈ క్యాప్సిల్ యొక్క యూజెస్ ఏంటి, అవి మనం డైలీ ఏ విధంగా మన స్కిన్కి మన హెయిర్కి వాడచ్చో చూద్దాం. ఆల్రెడీ నేను స్కిన్ గురించి వీడియో చేశాను, ఇప్పుడు మనం హెయిర్కి ఏ విధంగా విటమిన్ ఈ అనేది యూజ్ చేసుకుని మన హెయిర్కి ఉన్న ప్రాబ్లమ్స్ అనేది దూరం చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను విటమిన్ ఈ క్యాప్సిల్ చాలామంది అడిగారు నన్ను, ఇవియాన్ 400 యూజ్ చేస్తున్నాను. ఈ క్యాప్సిల్స్ అనేవి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి, డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక 15 క్యాప్సిల్ అనేది మనం డైట్లో భాగంగా డైలీ ఒకటి తీసుకోవచ్చు. ఓన్లీ 15 డేస్ యూజ్ చేయాలి, అది కూడా 3 to 4 మంత్స్కి ఒకసారి మాత్రమే యూజ్ చేయాలి. ఈ విధంగా తీసుకోవటం వల్ల డ్రై స్కిన్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ క్యాప్సిల్స్ యూజ్ చేసి మనం ఒక 6 హ్యాక్స్, అంటే 6 టిప్స్ మనం హెయిర్కి ఏ విధంగా మన గ్రోత్కి, మన చాలా ప్రాబ్లమ్స్కి ఏ విధంగా సొల్యూషన్ తెలుసుకోవచ్చో చూద్దాం. ఫ్రెండ్స్, చాలామందికి బాల్డ్నెస్, అంతేకాదు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు విటమిన్ ఈ క్యాప్సిల్స్ చాలా బాగా యూజ్ చేయొచ్చు. సింపుల్గా మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో, కోకోనట్ ఆయిల్ ఆర్ క్యాస్టర్ ఆయిల్, మీ చేతిలో కొంచెం తీసుకుని ఈ విటమిన్ క్యాప్సిల్ అనేది కొంచెం ఈ విధంగా వేసుకుని ఒక 2 to 3 డ్రాప్స్ వేసుకుని సింపుల్గా అది ఈ విధంగా పామ్ మీద రబ్ చేసి ఎక్కడైతే మీకు హెయిర్ బాగా రాలిపోతుందో అక్కడ ఈ విధంగా మెల్లిగా ప్రెషర్ అప్లై చేస్తూ ఈ విధంగా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా రెగ్యులర్గా రోజు నైట్ పూట చేయటం వల్ల మీ హెయిర్ ప్రాబ్లం అనేది దూరం అయిపోతుంది, హెయిర్ ఫాల్ తగ్గి బాల్నెస్ కూడా, హెయిర్ ప్యాచెస్ కూడా తగ్గిపోతాయి. సెకండ్ టిప్ ఏంటంటే హెయిర్ థిక్నెస్ కోసం. చాలామందికి హెయిర్ అనేది థిక్గా ఉండదు, సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నారో, అంటే కోకోనట్ ఆయిల్ అయితే కోకోనట్ ఆయిల్, ఆముదం క్యాస్టర్ ఆయిల్ అయితే క్యాస్టర్ ఆయిల్, ఆ ఆముదంలో కానీ దాంట్లో కానీ 2 టేబుల్ స్పూన్ మీ ఆయిల్ తీసుకుని ఒక కప్లో, తర్వాత ఒక ఇవియాన్ క్యాప్సిల్ అనేది అందులో వేయాలి. సో సింపుల్గా దాన్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో కొంచెం గోరువెచ్చగా చేసుకుని ఈ క్యాప్సిల్ వేసి దాన్ని ఈ విధంగా నీట్గా స్కాల్ప్కి అప్లై చేసి బాగా ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల మీ హెయిర్ అనేది చాలా థిక్ అవుతుంది. థర్డ్ టిప్, హెయిర్ గ్రోత్ ప్యాక్. చాలామందికి ఎన్ని రకాలుగా యూజ్ చేసిన హెయిర్ అనేది అసలు పెరగదు. అలాంటి వాళ్ళు విటమిన్ ఈ రిచ్గా ఉండే ఎగ్తో ఒక ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఎగ్ అనేది మీరు పైకి ప్యాక్ పెట్టుకోవడమే కాదు, రెగ్యులర్గా కనుక మీరు ఎగ్ తీసుకున్నట్లయితే అందులో ఉన్న ప్రోటీన్స్ వల్ల హెయిర్ కూడా గ్రో అవుతుంది. బట్ నేను ఆల్రెడీ హెర్బల్ ప్యాక్స్ కూడా చెప్పాను, ఎగ్ మీరు ప్యాక్ యూజ్ చేయని వాళ్ళు ఆ హెర్బల్ ప్యాక్ కూడా చూసుకోవచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇప్పుడు ఈ ఎగ్తో మనం ప్యాక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో హెయిర్ గ్రోత్ కోసం చూద్దాం. ఈ హెయిర్ ప్యాక్ కోసం మీ హెయిర్ లెంత్ని బట్టి 1 or 2 ఎగ్స్ అనేవి మీరు తీసుకోవాలి. ఈ 2 ఎగ్స్ని నీట్గా వైట్గా వచ్చే వరకు బీట్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో 2 స్పూన్స్ ఆల్మండ్ ఆయిల్, అంటే బాదం నూనె వేసుకోవాలి. ఒకవేళ బాదం నూనె లేకపోతే మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో 2 విటమిన్ ఈ క్యాప్సిల్ ఆయిల్ అనేది ఇందులో వేయాలి. మీకు గనక డాండ్రఫ్, అంటే చుండ్రు ఉన్నట్లయితే తలలో, మీరు 1/2 నిమ్మ చెక్క అనేది ఇందులో పిండుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి అన్నీ మిక్స్ అయ్యేలాగా చేసి ఈ మిశ్రమాన్ని 30 to 40 మినిట్స్ మన హెయిర్ మీద ఉంచుకోవాలి. ఈ విధంగా వీక్లీ వన్స్ చేస్తే హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఈ విధంగా వీక్లీ వన్స్ చేస్తే మీ హెయిర్ ఫాస్ట్గా గ్రో అవుతుంది, అంతేకాదు స్మూత్గా అవుతుంది. ఫోర్త్ టిప్, స్ప్లిట్ ఎండ్స్ కోసం. చాలామందికి హెయిర్ అంతా బాగున్నా కూడా స్ప్లిట్ ఎండ్స్, అంటే హెయిర్ చివర ఉండే హెయిర్ అనేది చిట్లిపోతుంది. సో ఇది కట్ చేయాలంటే ప్రాణం ఒప్పదు మనకి. సో అలాని కట్ చేసామంటే హెయిర్ లెంత్ కూడా తగ్గిపోతుంది. సో సింపుల్గా ఏం చేయాలంటే మనం విటమిన్ ఈ యూజ్ చేసి ఒక ఆయిల్ తయారు చేసుకుందాం. ఆయిల్ కనుక మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే మీ స్ప్లిట్ ఎండ్ అనేవి పోతాయి. సో ఇప్పుడు నేను కూడా ఈ స్ప్లిట్ ఎండ్ ఆయిల్ని చాలా యూజ్ చేస్తాను, ఎందుకంటే నాకు కూడా స్ప్లిట్ ఎండ్స్ బాగా వస్తాయి. సో రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే ఆ స్ప్లిట్ ఎండ్స్ అనేవి మీరు దూరం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్యాక్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. హెయిర్ స్ప్లిట్స్ కోసం తయారు చేసుకునే ఆయిల్ కోసం మనకి ఈ విధంగా ఒక ఎంటీ బాటిల్ మరియు ఒక 3 ఇవియాన్ 400 క్యాప్సిల్స్ కావాలి. ఒక ఎంటీ బాటిల్లో 2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వాడాలి. వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయితే మంచిది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. వర్జిన్ కోకోనట్ ఆయిల్ లేకపోతే మీ దగ్గర ఏ కొబ్బరి నూనె ఉంటే అది వాడచ్చు. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆముదం వేయాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 ఇవియాన్ 400 క్యాప్సిల్స్, అంటే విటమిన్ ఈ క్యాప్సిల్స్ కట్ చేసి ఈ విధంగా ఈ ఆయిల్ ఇందులో వేయాలి. ఇప్పుడు ఈ ఆయిల్స్ అన్ని బాగా కలిపి షేక్ చేయాలి. ఇప్పుడు మనకి స్ప్లిట్ అండ్ ఆయిల్ రెడీ అయినట్టు. సో ఫ్రెండ్స్, చూసారు కదా స్ప్లిట్ అండ్ ఆయిల్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. సింపుల్గా చేతిలోకి ఈ విధంగా తీసుకుని ఆయిల్ని, ఈ విధంగా స్ప్లిట్స్ ఎక్కడున్నాయో మీకు
అక్కడ ఈ విధంగా స్మూత్గా అప్లై చేసుకోండి. నైట్ పుట్ అప్లై చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. సో రెగ్యులర్గా దీన్ని ఈ విధంగా అప్లై చేసుకుని నీట్గా జడ అనేది అల్లుకోండి. ఎప్పుడు హెయిర్ ఎక్కువగా వదిలేస్తే ఇంకా ఎక్కువగా స్ప్లిట్ ఎండ్స్ అనేవి వస్తాయి. సో నీట్గా అల్లుకుని నైట్ పూట కనుక మీరు ఈ ఆయిల్ రాసుకుని పడుకుంటే మీ స్ప్లిట్ ఎండ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఫిఫ్త్ టిప్, హెయిర్ గ్రోత్ ఆయిల్. చాలామందికి ఎన్ని రకాల ఆయిల్స్ యూస్ చేసినా కూడా హెయిర్ అనేది గ్రోత్ అనేది ఉండదు. సో డైట్ కూడా ఇంక్లూడ్ చేయాలి, అంతేకాదు సింపుల్ ఎక్సర్సైజెస్ నేను హెయిర్ గురించి చెప్పాను అవి కూడా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీటితో పాటు హెయిర్ ఆయిల్ కూడా, హెర్బల్ హెయిర్ ఆయిల్స్ చాలామందికి పడవు. సో న్యాచురల్గా ఉండే డిఫరెంట్ ఆయిల్స్ కాంబినేషన్లో విటమిన్ ఈతో మనం హెయిర్ గ్రోత్ ఆయిల్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ కోసం మనకి 5 ఇవియాన్ క్యాప్సిల్, 1 ఎంటీ బాటిల్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ లేదా మీ దగ్గర ఏ కొబ్బరి నూనె ఉంటే అది, తర్వాత ఆల్మండ్ ఆయిల్ కావాలి అంటే బాదం నూనె, తర్వాత ఆలివ్ ఆయిల్ ఏ కంపెనీ అయినా పర్వాలేదు, తర్వాత కాస్టర్ ఆయిల్ ఆముదం. 1 ఎంటీ బాటిల్లో 2 టేబుల్ స్పూన్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ లేదా మీ దగ్గరన కొబ్బరి నూనె వేయండి. వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే ప్యూరెస్ట్ కోకోనట్ ఆయిల్. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కాస్టర్ ఆయిల్ ఆముదం వేయాలి. నెక్స్ట్ బాదం ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వేయాలి. నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వేయాలి. వీటిల్లో ఒక్కొక్క ఆయిల్ నుండి మనకి ఒక్కొక్క గుణం అనేది హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ 5 కావాలి. ఆల్రెడీ మనం కొబ్బరి, బాదం, ఆలివ్, ఆముదం ఆయిల్స్ తీసుకున్నాం. ఇప్పుడు 5 విటమిన్ ఈ క్యాప్సిల్లోంచి ఆయిల్ కూడా ఇందులో వేయాలి. ఈ కాంబినేషన్ అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ ఆయిల్స్ అన్నీ, విటమిన్ ఈ కూడా ఇందులో బాగా కలిసేటట్టు బాగా షేక్ చేయాలి 2 to 3 మినిట్స్. సో ఈ విధంగా రెడీ చేస్తే మన ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ రెడీ అయింది. దీన్ని డైలీ పెట్టుకుంటే, నైట్ పెట్టుకుని మార్నింగ్ వాష్ చేసుకుంటే మంచిది. సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ అనేవి యూస్ చేస్తున్నాయి. ప్రతి ఆయిల్ నుంచి కొన్ని మంచి గుణాలు మనకు వస్తాయి, అవన్నీ మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి. కనీసం ఈ ఆయిల్ని వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ పెట్టుకుంటే కనుక మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. నైట్ పుట్ అప్లై చేసి మార్నింగ్ షాంపూ అనేది చేస్తే మీ హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. 6th టిప్, ఫిజీ అండ్ కర్లీ హెయిర్ కోసం. నాలాంటి హెయిర్ కోసం నేను ఎప్పుడు ఈ టిప్ యూజ్ చేస్తాను రెగ్యులర్గా. తలస్నానం చేస్తే హెయిర్ అనేది మనం కంట్రోల్లో ఉండదు, ఇలా 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 వాల్యూమ్ అనేది ఇంతగా ఉంటుంది. సో మీకు అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నానో, అస్సలు మేనేజబుల్గా ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా విటమిన్ ఈ ఆయిల్తో నేను చెప్పబోయే స్ప్రే అనేది తయారు చేసుకుంటే, మీరు జస్ట్ మీరు స్ప్రే చేసుకుంటే చాలు, నీట్గా స్మూత్గా మేనేజబుల్గా అవుతుంది హెయిర్. తప్పకుండా ఈ హెయిర్ స్ప్రే అనేది మీరు కూడా ట్రై చేయండి. ఫిజీ డల్ రఫ్ హెయిర్ కోసం, మనం చేసుకునే ప్యాక్ కోసం మనకి గ్లిజరిన్ కావాలి. ఇది అన్ని మెడికల్ స్టోర్స్లో దొరుకుతుంది. 1 ఎంటీ స్ప్రే బాటిల్ కావాలి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. తర్వాత రోజ్ వాటర్ ఎనీ కంపెనీ కావాలి, తర్వాత అలోవెరా జెల్ కూడా ఏ కంపెనీ కావాలి, తర్వాత 2 విటమిన్ ఈ క్యాప్సిల్. ముందుగా 1/4 స్పూన్ రోజ్ వాటర్ తీసుకోవాలి. రోజ్ వాటర్ పడని వాళ్ళు నార్మల్ డ్రింకింగ్ వాటర్ అయినా 4 స్పూన్స్ తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేయాలి. ఇది మన హెయిర్ని చాలా స్మూత్గా చేస్తుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ మనం వేయాలి. అలోవెరా జెల్ కూడా హెయిర్ స్మూత్నెస్కి పనిచేస్తుంది. ఇందులోనే 2 విటమిన్ ఈ క్యాప్సిల్ ఆయిల్ కూడా వేయాలి. ఇది రఫ్నెస్ని పోగొట్టి హెయిర్ స్మూత్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ఈ బాటిల్లో ఉన్న ఆయిల్స్ అన్ని బాగా వాటర్లో మిక్స్ అయ్యేటట్టు బాగా షేక్ చేయాలి. ఈ విధంగా 2 to 3 మినిట్స్ షేక్ చేయటం వల్ల మన హెయిర్ స్ప్రే అనేది రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత ఈజీగా మన హెయిర్ స్ప్రే అనేది రెడీ అయిపోయిందో. ఇది తలంటి చేశాక మీ హెయిర్ అనేది ఫిజీగా రఫ్గా లేకుండా స్మూత్గా మేనేజబుల్గా ఉండటానికి యూజ్ చేయొచ్చు. ఎప్పుడు ఈ హెయిర్ స్ప్రే అనేది ఈ చెవి ఏరియా నుంచి ఈ విధంగా కింద వరకు హెయిర్ స్ప్రే అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకుని నీట్గా కోమ్ చేసుకుంటే మీ హెయిర్ అనేది చాలా మేనేజబుల్గా, స్మూత్గా, సిల్కీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ హెయిర్ స్ప్రే అనేది తలంటి చేసిన తర్వాతే కాదు, ఎప్పుడు మీ హెయిర్ డ్రైగా, రఫ్గా అనిపిస్తుందో, స్మూత్గా లేదో అనిపిస్తుందో అప్పుడు మీరు హెయిర్ స్ప్రే చేసుకోవచ్చు. అంతే కదా నేను ఆల్రెడీ తలస్నానం చేసాక కండిషనర్ ఏ విధంగా మనం యూస్ చేయాలి, కండిషనర్ క్రీమ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి కూడా వీడియో చేశాను. తప్పకుండా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా విటమిన్ ఈతో హ్యాక్స్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్. సో తప్పకుండా మీ విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ అనేది మీరు రెగ్యులర్గా హెయిర్ గ్రోత్ కోసం ఉపయోగించవచ్చు. అండ్ అంతేకాదు వీటిని హెయిర్ గ్రోత్ ఛాలెంజ్లో కూడా నేను యూస్ చేస్తున్నాను. సో 1 ఫిఫ్టీన్ డేస్ మీరు ఈ ఛాలెంజ్ తీసుకున్నట్లయితే ఈ 15 క్యాప్సిల్స్ని రోజు వేసుకోండి. అంతేకాదు
క్యాప్సిల్తో తయారు చేసిన ఆయిల్ కూడా మీరు రెగ్యులర్గా అప్లై చేస్తే మీ హెయిర్ అనేది హెల్దీగా స్మూత్గా బౌన్సీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి, నా ఛానల్ ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.